తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఐకమత్యం అట్లాగే ఎడారిలో వరి పండించడం ఈ రెండు కూడా సాధ్యమైపోయి కాదు అన్నది గడిచిన నలభై ఎనిమిది గంటలుగా జరుగుతున్న పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సరే పార్టీ ఉత్తేజం కోసం ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అటు రాహుల్ గాంధీ కానీ ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ మరెవరైనా సరే ఏమి మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీలో అనైక్యత కుట్టొచ్చినట్టు కనిపిస్తోంది అభిప్రాయ భేదాలు పూర్తిగా తొలగిపోయిన తొలగిపోయిన సంకేతాలు కూడా కనిపించడం లేదు ఇందుకు కారణం ఏంటంటే ఇందుకు ఉదాహరణ ఏంటంటే సోమవారం సాయంత్రం రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాదాపు నలభై మంది పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు తెలంగాణ పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కావచ్చు వీళ్ళంతా కలిసి మాట్లాడారు రాహుల్ గాంధీ సరే పార్టీని ఎట్లా పటిష్టం చేయాలి ఏమిటి అనే దానికి సంబంధించి ఆయన వాళ్ళందరితో కూలంకషంగా మాట్లాడాడు తెలంగాణ పైన ఎందుకు ఫోకస్ పెట్టాల్సి వస్తుందని కూడా చెప్పాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు పార్టీని ఎందుకు తిరస్కరిస్తున్నారు ఎందుకు ప్రజల ఆమోదాన్ని మనం పొందలేకపోతున్నాం అన్న అంశం కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులతో తన అభిప్రాయాన్ని పంచుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది సో ఈ సందర్భంగా తన పార్టీ అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించడం అనేది సరైనది కాదు అని రేవంత్ రెడ్డి పైన భువనగిరి ఎంపీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని ఫిర్యాదులు చేశారు ఆ విషయాలను ఆ విషయాలు కూడా కొన్ని బయటకు వచ్చాయి దాని ఉద్దేశం ఏంటంటే కరీంనగర్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన విజయరామారావును కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అభ్యర్థి నెక్స్ట్ వచ్చేలా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరామారావుకి విజయరామారావును విజయరామారావు పోటీ చేస్తాడు అని రేవంత్ రెడ్డి హుజరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ ఎన్నికల ఉప ఎన్నికల సందర్భంగా మాట్లాడాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరికొందరు తప్పుపడుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ అంటే ఉమ్మడి కర్మనగర్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మంత్రి మాజీ మంత్రి శ్రీధరబాబు అలాగే మాజీ మంత్రి ఇప్పుడు సీనియర్ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవరెడ్డి వీళ్ళిద్దరికీ తెలియకుండా వాళ్ళిద్దరి అభిప్రాయాలు తీసుకోకుండా అభ్యర్థులను ఎట్లా ఖరారు చేస్తారు అన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్న రేవంత్ రెడ్డి బహుశా క్యాజువల్గా అన్నాడు లేకుంటే పెద్దపల్లిలో నిజానికి విజయరామారావు కన్నా అంటే మాజీ ఎమ్మెల్యే విజయరామారావుకు మించిన పొటెన్షియల్ క్యాండిడేట్ కూడా ఎవరు లేరు అది మనకు కూడా తెలుసు అది శ్రీధరబాబుతో లేదా జీవన్ రెడ్డితో ఇంకెవరితో చర్చించినా కూడా చివరికి అక్కడ విజయరామారావే అభ్యర్థిగా తేలే ఛాన్సెస్ ఉంటాయి ఇందులో ఎవరికి ఏ రకమైన సందేహాలు లేవు అందువల్ల ఏంటంటే రేవంత్ రెడ్డిని ఏదో రకంగా ఆయన పైన ఫిర్యాదు చేయాలి ఆయన పైన ఏదో రకంగా ఒక అపనింద వేసి తాము చాలా నిజాయితీగా పనిచేస్తున్నాము గట్టిగా పనిచేస్తున్నాము రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోవడం లేదు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి అటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ సీనియర్లు కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగా ఈ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు అట్లాగే మంగళవారం ఢిల్లీలో ఏసీసీ జనరల్ సెక్రటరీ అట్లాగే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు పార్టీ వ్యవహారాలు అంటే సంస్థాగతంగా వ్యవహార సంస్థాగత వ్యవహారాలు ఇవన్నీ కూడా చూస్తున్న కేసీ వేణుగోపాల్తో సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క అట్లాగే ఎమ్మెల్యే జగ్గారెడ్డి విడివిడిగా మాట్లాడారు ఈ సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి పైన కొన్ని ఫిర్యాదులు చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది అంటే లోపల దగ్గారెడ్డి కేసీ వేణుగోపాల్తో ఏం మాట్లాడాడు లేకపోతే భట్టి విక్రమార్క ఏం మాట్లాడాలనే విషయం మనకు తెలియకపోయినా వాళ్ళు ఎవరు చెప్పకపోయినా చెప్పిందేమీ నిజం కాకపోయినా మనం కొన్ని అంచనా వేయవచ్చు రేవంత్ రెడ్డితో తనకు వచ్చిన విభేదాలకు సంబంధించిన మూలమేంటి అట్లాగే తనను ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు తనను ఏ రకంగా ఏ రకంగా అవమానాలకు గురి చేస్తున్నారు అనే దానికి సంబంధించి జగ్గారెడ్డి కేసీ వేణుగోపాల్కు గ్యారంటీగా ఫిర్యాదు చేసినట్టుగానే భావించాలి ఇంకా అంతకుమించి అక్కడ వేణుగోపాల్తో జగ్గారెడ్డి చర్చించే అంశాలు ఏమీ ఉండే ఛాన్సెస్ లేవు ఇప్పుడు మనం ఒకసారి చూస్తే కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ పైన ఫోకస్ పెడుతోంది ఇది క్లియర్ ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలని బట్టి కూడా ఇది మనం నిర్ధారించుకోవచ్చు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావుకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఆయనతో మాట్లాడడం అట్లాగే మాజీ కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యారాయణకు కూడా టైం ఇచ్చి ఆమె మాట్లాడడం ఆ తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణ పిసిసి సంబంధించిన సీనియర్లు అట్లాగే ఎమ్మెల్యేలు వేరే వీళ్ళందరితో కూడా దాదాపు ముప్పై ఎనిమిది మందితో ఆయన ఒక సమావేశాన్ని కీలకమైన సమావేశం నిర్వహించడం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ వ్యూహకర్తగా ఎవరినైతే వీళ్ళు అరేంజ్ చేసుకున్నారో సునీల్ కనుగోలు అనే వ్యూహకర్తను వీళ్ళందరికీ పరిచయం చేయడం ఇవన్నీ కూడా తెలంగాణ పైన రాహుల్ గాంధీ ఫోకస్ను మనం అంచనా వేయడానికి వీలవుతోంది అట్లాగే ఈ నెలాఖరులో ఆయన రాహుల్ గాంధీ వరంగల్లో తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు గర్జన అంటే రైతుల్ని భాగస్వాముల్ని చేస్తూ పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభను ఆర్గనైజ్ చేస్తున్నారు ఆ సభకు హాజరు కావడానికి ఆయన ఇప్పటికే సమ్మతించాడు ఎప్పుడు పిలిచినా కూడా తాను వస్తానని కూడా చెప్తున్నాడు అయితే మేజర్ ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయండి నేను వస్తాను తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటారని కూడా ఆయన చెప్పాడు ఇక మనం ఇప్పుడు చూస్తే ఒకసారి అంటే గ్లాన్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే మీకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్క ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోంది అలాగే ఉమ్మడి మెదక్ నుంచి జగ్గారెడ్డి ఉన్నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క పోడెంవీరయ పోడెమీరయ కూడా సీనియర్ ఎమ్మెల్యే ఆయన కూడా ఉన్నాడు అట్లాగే నల్లగొండ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధరబాబు ఎమ్మెల్యేగా ఉన్నాడు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇది స్ట్రక్చర్ అంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ఇప్పుడున్న బలం ఏంటంటే కేవలం ఆరుగురు మాత్రమే ఈ ఆరుగురులో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఎటువైపు తన విధేయతను మార్చుతాడో తెలిసే ఛాన్సెస్ లేవు ఆయన కూడా సోమవారం జరిగిన సమావేశంలో ఎక్కడ హాజరైనట్టు కానీ ఆయన ఎక్కడ ఢిల్లీ సమావేశంలో ఆయన పాల్గొన్నట్టు కానీ ఇక్కడ మనకు కనిపించలేదు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న దాని ప్రకారం అంటే డెబ్భై ఎనభై సీట్లు సాధించుకోగలమని ఆయన ఎంత గట్టిగా చెబుతున్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు పది పాత జిల్లాలు ఉన్నాయి అనుకుందాం ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఓకే బట్ ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ అంతకుముందు గతంలో ఉన్న పాత పది జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి కనీసం ఆరు నుంచి ఏడు సీట్లు రావాలి అట్లా వస్తే కనీసం అరవై నుంచి డెబ్భై సీట్లు సాధించుకోవడానికి సాధ్యమవుతుంది అది సాధ్యమా అనే దానిపైన కూడా చాలా అనుమానాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి వివిధ జిల్లాల నుంచి మనకు అటువంటి ఇన్పుట్స్ అందుతున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యమంత్రి తెల్ల టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పన్నుతున్న వ్యూహాలు కేసీఆర్ రచిస్తున్న వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయమయంలో పడుతున్నాయి ఆయన కాంగ్రెస్ పార్టీని ఏమి అనకపోయినా కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావించకపోయినా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్న వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు బీజేపీని అటాక్ చేస్తున్నాడు అంటే ఏమిటి నేను అంటే తెలంగాణ రాజకీయాల్లో మాకు బీజేపీ ప్రత్యర్థి అని చెప్పడానికి కేసీఆర్ అట్లాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి హరీష్ రావు అట్లాగే మరికొంతమంది ఆ పార్టీకి సంబంధించిన సీనియర్లు మంత్రులు నాయకులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నంలో టీఆర్ఎస్ నాయకత్వం సమిస్గా పనిచేస్తుంది అది స్ట్రాటజీ కూడా కావచ్చు మేబీ కానీ అది సక్సెస్ అవుతోంది ఎందుకు సక్సెస్ అవుతుందని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కకా వికలం అవుతోంది కకా వికలం అవుతున్నాయి కార్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్లో కూడా లేదా ఒక స్థాయి నాయకుల్లో కూడా అరే కాంగ్రెస్ పార్టీ గురించి కనీసం టీఆర్ఎస్ మాట్లాడదు కాంగ్రెస్ పార్టీని గురించి విమర్శించదు మమ్మల్ని పట్టించుకున్నట్టే టీఆర్ఎస్ ప్రవర్తిస్తోంది అసలు మనం ఉన్నామా లేమా బీజేపీ టిఆర్ఎస్ ఇద్దరే ప్లేయర్సా తెలంగాణ ఈ పొలిటికల్ గ్రౌండ్లో అనేది కూడా ఒక అనుమానం రావడానికి కేసీఆర్ పడిన ఉచ్చులో కాంగ్రెస్ పార్టీ పడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సరే ఏది ఏమైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టిన తర్వాత అట్లాగే తెలంగాణలో ఇప్పుడు ఏ ఏ కాన్షియస్లలో బలాబలాలు ఏమిటి ఏం సంగతి ఎక్కడ బలహీనంగా ఉంది లేకపోతే అసమ్మతి ఏమిటి అభిప్రాయ భేదాలు ఏమిటి ఎట్లా తొలగించుకోవాలి వీటికి సంబంధించి సునీల్ ఎవరైతే రాజకీయ వ్యూహకర్త అని చెప్తున్నామో ఆయన పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అట్లాగే ఏసీసీ నాయకత్వానికి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారని కూడా వార్తలు అందుతున్నాయి వీటి నేపథ్యంలో పార్టీ అంటే ఇక్కడ తెలంగాణ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆశిస్తున్నట్టుగా మరి అందరూ కలిసికట్టుగా పనిచేస్తారా పనిచేసే అవకాశాలు ఉన్నాయా లేక మరి ఏ రకంగా పార్టీ ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నది అది కొంత పార్టీ నాయకులు ఏమేమి చే చేయవచ్చు అంటే ఢిల్లీలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది అయిన తర్వాత వరంగల్ సభ తర్వాత మనం ఒక అసెస్మెంట్కి వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను క్లియర్గా ఏంటంటే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన తుది నిర్ణయం నాదే అని రాహుల్ గాంధీ చెప్పాడని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పిసిసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రేవంత్ రెడ్డి కానీ చెప్పారు దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే అభ్యర్థులను ఖరారు చేయడు రేవంత్ రెడ్డి ఒక్కడికే నిర్ణయాధికారం లేదు సో ఫైనల్ లిస్ట్ అనేది అభ్యర్థుల ఎంపీకి సంబంధించిన నిర్ణయం అనేది రాహుల్ గాంధీ తీసుకుంటాడని వాళ్ళు చెప్పవలసి వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వాళ్లకు ఒక ఊరట కలిగించే అంశం థ్యాంక్ యూ వెరీ మచ్